Na 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 na. ఎవరది? ఎవలే గిరవన్నారు? నేను నైట్ కాడికి వచ్చిందా లేకపోతే వేరే ఇల్లు నా కాడికి వచ్చిందా? అమ్మా పతివార్త తల్లి లేవు లేవు. నువ్వు అనే సుక్కి నేను ఎవరు అనుకున్నా అవుగాని బయట పడినవేంది? మన ఇల్లు గాలి కొట్టుకపోయిందా? రాయ్యా ఓదింది కానీ. నేను రాను, నేను రాను. నువ్వు రమ్మనంగానే నేను రావాలనా? నేను రానంటే రాను అంతే. సరే గట్లయితే నేను లోపల పోయి తలుపు పెట్టుకుంటా. ఏంది తలుపు పెట్టుకుంటావా? ఏమిటికి? నువ్వు రానన్నావు కదా. అంటే అంటే ఏందే? నేను రాను అంట రాయే అంట. నేను మగోడిని, నువ్వు మాత్రం ఈయనే ఈయనే నిలబడాలి. నిలబడు. నేను ఈయనే నిలబడతా, నువ్వు మాత్రం ఫుల్లుగా రాయరా. అంటే లోపలి పోతుంది. సుఖి 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 సుఖ. తినయ్యా. ఏంది బువ్వా కండ్లబడతలేదు? నీ అబ్బా కొట్టినంటే దౌడబండు రాలుతాయేమనుకుంటున్నావు? నేను అడిగింది బొమ్మిడి చేపల పులుసు ఏదని, కోడి మాంసం ఏదని. నువ్వు దినాంకిట రాగేసి వస్తే కోడి కూర కాదు కానీ కోడి బొచ్చు కూడా దొరకదు. ఏయ్ చక్కగా మాట్లాడు. నేనేమన్నా నీ అయ్య సొమ్ము దాగుతున్నానా? నాది నా సొమ్ము దాగుతున్నా. నువ్వు సంపాదించిందంతా తాగుడు తగలబెడుతుండు, నేను సంపాదించి నీకు వండి పెడుతుంటా. సిగ్గు శరం ఉంటే మాట్లాడుతున్నావా? నాకు నాకు సిగ్గు శరం లేదంటావా నువ్వు? సంపుతో పట్టుకొని సంపు అయ్యా సంపు. ఇట్లా దినా చచ్చేదానికంటే ఒక్కసారి చస్తే పీడ పోతుంది. నన్ను పిల్లను కుచ్చుక వేసుకి చంపేసి అప్పుడు ఏ పీడ ఉండదు. నువ్వే తాగి తాగి చస్తావు. నాకు శాపం పెడుతున్నావే శాపం. మొగుణ్ణి సవమంటావే నువ్వు? నిన్ను నీ అబ్బా నన్ను శాపంటావే నువ్వు? సంపుతా సంపుతా నీ అబ్బా తగినంత దిగిపోయింది. కోడి కూర లేదంటే ఇట్లా నన్ను నిలబడని సరే చూయవా. సాయమ్మా లేవు బిడ్డ, గింత పొద్దే కిందాక వండుకుంటారే లే. లేవు బిడ్డ, పై మీద దుమ్ము వారుతుంది లే. లేవమ్మా. సాయమ్మా ఇదేంది పేయి ఇట్లా కాలిపోతుంది? వామ్మో వాతల్లో వామావా వామ్మో బిడ్డ. సాయమ్మా ఏంది లొల్లి పెడుతున్నావు పొద్దుగాల పొద్దుగాలనే? మావా పిల్ల పేయి పొయ్యి మీద పెంకలాగా కాలిపోతుంది మావా. ఒర్నా బిడ్డు ఇట్లా కాలిపోతున్నదేంది? ఏమైంది నా సాయమ్మకు? సాయమ్మా 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 ఏమైంది నా బిడ్డకు? సాయమ్మా సాయమ్మా. డాక్టర్ బాబు డాక్టర్ బాబు తలుపు తీయ్యా డాక్టర్ బాబు. త్వరగా నీకు దండం పెడతా. నా పిల్లకి పానం బాగలేదు, పెయి గాలిపోతుంది, నాకు బుగులైతుంది. త్వరగా ఇప్పుడే వస్తా. పాపకి ఎప్పుడు ఇలాగే వస్తుంటుందా? అవును అమ్మాయికి పీడకల్లేమన్నా వస్తాయా? రావు.
తిరిగితనం ఎక్కువ? లే. అవును, మీ ఇద్దరు రాత్రి పాపం ఏదన్నా గొడవపడ్డారా? నిజం చెప్పండి. నిజం చెప్పాలంటే రాత్రి మా ఇంట్లో చిన్న లొల్లైంది సారు, దీన్ని జరంత పెద్దగానే కొట్టినా. మరింకే, అది చూసి భయపడుంటుంది. చూడండి, ఇది మెదడుకు సంబంధించిన విషయం, పెద్ద దవాఖానకు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద దవాఖానకా? 1000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. వస్తాను. ఏం చేయాలో ఆలోచించు. మన సాయమ్మ బతుకు దారేదే? నేను ముచ్చట చెప్తే ఇనుకోమా, నీకెరుకున్నా తన అప్పడుగు మావా, నా మాట ఏను మావా, మన బిడ్డ కోసమే కదా మావా. ఏందే ఇది, అప్పడుగుడు నాకేమన్నా నామోసి అనుకుంటున్నావే? అది కూడా నా బిడ్డ గురించి. కానీ నేను అప్పడుగు తెమ్మలి అని నేను తాగనీ కడుగుతున్నా అనుకుంటారు. సుఖి, నువ్వేమై నలుగురు తానా పడిగా నిమి జాలి చూపిస్తారే నా మాటనే మన బిడ్డ గురించి. పోయే, జల్దీ పోయే. నీతో చెప్పుకోవడానికి వస్తే నువ్వు తలుపులేసుకునే లోపల కూర్చున్నావా? తండ్రి, నా బిడ్డ నీకు సరిగా దండం పెట్టలేదా? స్వామి, దాని మీద కోపం ఉంటే దానికి జన్మనిచ్చిన నా మీద తీర్చుకోయ్యా. నీకు దండం పెడతాను, నా బిడ్డకు దారి చూపెట్టు, దాన్ని కాపాడు. గుళ్ళో నుంచి రాయ్యా, బయటికి రాయ్యా, దానికి దారి చూపెట్టు, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడు. నారాయణ 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 నారాయణ. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు బిడ్డనివ్వలేదని భగవంతుణ్ణి తిట్టావు, ఇప్పుడు బిడ్డకు బాగాలేదని మళ్ళీ భగవంతుణ్ణే తిడుతున్నావు కదూ. నీకెట్లా తెలుసు? నాకెలా తెలుసు అని ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేసే కంటే నీ బిడ్డను కాపాడే దారి గురించి ఆలోచించు. నీకు డబ్బులు కావాలి కదా, అందుకు దేవుణ్ణి కాదమ్మ అడగవలసింది, దేవుడు లాంటి మనుషుల్ని అడగాలి. ఎందుకు లేరు? ఉన్నారు. నీ ఊరి పంతులు గారి భార్యను అడుగు, తల్లి కడుపు తీపి తల్లికే తెలుస్తుంది. నారాయణ నారాయణ. సరిపోయింది, ఊర్లో వాళ్ళకి నేను పాఠాలు చెప్తుంటే నువ్వు నాకు చెప్తున్నావు అన్నమాట. ఇది పాఠాలు చెప్పడం కాదండి, అయినా అయ్యో పాపం అనడం కూడా తప్పేనా? చచ్చ సుజాత, నీ మంచితనంతో ఊర్లో అందరికీ తలలో నాలుకయ్యావు. అందరూ ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తారేమో గాని నీ మాటను కాదమ్రు. నువ్వు నాకు భార్యగా దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలు చాలండి, ములగ చెట్టు అంచుల దాకా ఎక్కించారు, ఇక ఆపండి. అమ్మా పంతులమ్మ, నా బిడ్డను కాపాడు.
అంజయ్య భార్య చుక్కాలివి కదూ. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? అయ్యో, అంత దానికి ఇంతగా తిరిగావా? నేరుగా నా దగ్గరికి రాలేకపోయావా? ఏమండి చుక్కాలు, ఇవ్వమ్మా 1000 రూపాయలు. మీ పాపని వెంటనే తీసుకెళ్లి పెద్ద దవాఖానలో చేర్పించు. రుణాలు తీర్చుకోవడం తర్వాత ముందు పాపని దవాఖానకి తీసుకెళ్ళి వెళ్ళు. నీ గురించి దవాఖాన కాడ ఎంతసేపు ఎదురు చూసి నేర్కేనా? దవాఖాన కాడ ఆడికెందుకు పోయాను? ఏందయ్యా గట్ల మాట్లాడుతావు? మన సాయమను దవాఖానలో సరి చేసినాం కదా. సత్యంగానా? అబ్బా, ఎంత మంచి మాట చెప్పిన వెస్సుకి. పైసలు దొరకక నా బిడ్డ యాడ అన్నాలవుతుంది అని బాధపడి పడి పడి బాధపడి పడి పుల్లకు రాగచ్చునులే. అది బాధలున్నాయా అందు గురించి అన్నట్టు అంతే. నీ బతుకు సెడా, బిడ్డ సావు బతుకులున్నది, కాయలు పడింది అంటే నీకు తాగుడు కావాల్సి వచ్చిందా? చెప్పినా గారినే బాధలున్నా అని. ఇక సుఖి, బిడ్డ అయితే మంచిగా అవుతున్నది కదా? అవుతుంది, 2 దినాల్లో ఇంటికి పంపిస్తానన్నాడు డాక్టర్ అయ్యా. బస్, ఇంకా చాలు, ఇక నేను దాగా, బాధలు లేవు కదా నాకు, ఇక దాగా. సత్యగానే నిమిదట్టు చాలే సంబడం, దాబు ఓదిందు గాని నేను మళ్ళా దవాఖానకు పోవాలి. అవు, దవాఖానకు పోవాలి. ఇక సుక్కి, నువ్వేం బుగులు పడ్డా? నువ్వు దవాఖాన కాడికి పో, ఇంటికాడ నేనుంటా. ఇంటికాడ ఉండి తాగకుండా ఉందామనే? ఏ, నేనేమిటి తాగుతానే, నాకు బాధలు లేవు కదా, నాకు త్రాగా. అవు, నీకు బాధలు లేవు, నువ్వు మారవయ్యా, నువ్వు మాత్రం మారవు. నా కర్మ బాధలు లేవంటే నేనేమిటి తవ్వుతా? బాధలు సత్యంగానే ఖుషీలో ఉన్నప్పుడు కూడా తాగాలి కదా. బాధలు ఉన్నప్పుడు తాగాలి, సంతోషంగా ఉన్నప్పుడు తాగాలి. సుఖే సుఖే జాగ్రత్త, ఎలాగైనా సరే వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి. అలాగే వెళ్ళొస్తాను. దండాలు పంతులు, దండాలు సుజాతమ్మ. ఏం చుక్కలు, ఎలా ఉంది మీ పాపకి? నయమైంది పంతులు, రేపు ఇంటికి వస్తున్నది. చాలా మంచి వార్త చెప్పావు చుక్కలు, ఇంకా డబ్బేమైనా కావాలా? అమ్మా వద్దమ్మా, మీకు పెద్ద మనసున్నా, మా చిన్న బతుకులు అమ్మా, మీరిచ్చిన డబ్బులు కూలో నాలో చేసి పగలు రాత్రి కష్టపడి తిరిగి ఇచ్చేస్తానమ్మా. చుక్కాలు, నీకు డబ్బిచ్చింది తిరిగిస్తామని కాదమ్మా, మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడాలి అన్న ఆశతో. ఆ ఆశ నెరవేరింది, అది చాలమ్మా మాకు. కానీ ఒక్క మాట, ఇప్పుడంటే నేను డబ్బు సమయానికి ఇచ్చాను కాబట్టి సరిపోయింది. అదే చేతగాని దాన్ని అయ్యుంటే ఏమయ్యేది? ఒక్కసారి ఆలోచించు. వద్దమ్మా, తలుచుకుంటేనే బుగులైతున్నది. చూసావా, ఊహించడానికే భయం వేసే ఆ పరిస్థితి రాకూడదంటే నువ్వేం చేయాలో తెలుసా? చెప్పుని, మీరేం చేయమంటే గదే చేస్తా. నేను మగవాణ్ణి, నువ్వు ఆడదానివి, నువ్వు ఏం చేయాలన్న విషయం నాకంటే మా ఆవిడ బాగా చెప్తుంది. ఏం లేదు చుక్కలు, నువ్వు ఏదో పని చేస్తూ అంటే బుట్టలల్లి బట్టలు కుట్టి నువ్వు డబ్బు సంపాదించు. ఆ సంపాదించిన దాంట్లో రోజుకొక 5 10 దాచుకో. అలా 10 రూపాయలు దాచావనుకో, నెలకి 300 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి వడ్డీతో సహా దాదాపు 4000 రూపాయలు అవుతుంది. వాటిని అవసరాలకు మాత్రమే ఉపయోగించు. ఒకరి ముందు చేయి చాచి నిలబడే కంటే దాచుకుని ఆదా చేస్తే నీ అవసరాలకే కాదు, 4 అవసరాలు తీర్చగల శక్తిని సంపాదిస్తావు. అంతేకాదు, ప్రభుత్వానికే అప్పు ఇవ్వగల స్తోమతని నువ్వు సంపాదించుకోవచ్చమ్మా. అంతటి గొప్పతనం మాకెందుకులే బాబు, గంజికి లోటు లేకుండా ఉంటే అంతే చాలు. ఆ ఆలోచనే తప్పు చుక్కాలు, మనం ఇంతే అనుకుంటే ఇంతే ఉంటాం, మనకేం తక్కువ అనుకుంటే ఎంతో ఎత్తుకి ఎదిగిపోతాం. కావలసింది మన మీద మనకి నమ్మకం,
ఏదైనా చేయగలవన్న విశ్వాసం. మీ సాటి ఆడవాళ్లను చూడరాదు, పక్క ఊర్లో డ్వాక్రా బజారు, రైతు బజార్లను అవకాశంగా తీసుకుని స్వయం సమృద్ధి సాధిస్తున్నారు, ఆర్థికంగా బలపడుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. అవును నిజం, కానీ ఆ మధ్య పక్కూర్లో మోసం చేసిందని ఒక ఆడ చచ్చిపోయింది కదా, మరి అదెందుకైనట్టు? అమ్మగారు మీరెన్ని చెప్పినా ఆడదాని బతికే అంతా, అది ఆమె చేసుకున్న తప్పే. చదువు రాకపోవడం వల్ల లెక్కలు చూసుకోలేకపోయింది. చూడు, నీకు నేనున్నాను, చదువు నేర్పిస్తాను, అల్లికలు నేర్పిస్తాను, కుట్లు నేర్పిస్తాను, నిన్నొక ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దుతాను, ఏమంటా? నువ్వింత ధైర్యం తప్పకుండా చేస్తానమ్మా. మీరు దిగు తల్లి దిగు. మా తల్లి వచ్చింది, మా బంగారు తల్లి వచ్చింది, మా సాయమ్మ తల్లి వచ్చింది. పో బిడ్డ, లోపల పో ఇంట్లోకి పో. ఏంది ఏంది ఇంత హంగామనా? ఏందంటే మరి నా మనసు మల్లె పువ్వు లెక్క జీ జీమంటుంది, నా సాయమ్మ మల్లమ్మ లెక్క లెక్క. మళ్ళా రాగొచ్చు నువ్వులే. అవు మళ్ళా ఇలా సంతోషంగా ఉన్నా కదా తాగిన. అగు మొన్న బాధతో ఉన్నానన్నావు కదా. అవు మొన్న బాధలున్నా తాగిన. మొన్న బాధలుండి తాగినవు, ఇలా సంతోషం నుండి తాగినవు. అవు ఇలా సంతోషంగా తాగిన. నువ్వు మారవు. ఇగో నిన్ను నమ్ముకుంటే మా బతుకులు ఏట్ల కలిసినట్టే. ఇగో ఇప్పుడే చెప్తున్నా, నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నేనిప్పుడే చెప్తున్నాను, నీ సంపాదనతో నువ్వు తాగుతావో తందనాలాడతావో నీ ఇష్టం, నా సంపాదనతో నేను ఇల్లు నడుపుకుంటాను. ఆడదానివి నువ్వేం చేస్తావే? ఏంది ఆడదాన్ని నేనేం చేస్తానా? ఇగో నేనేం చేస్తాను చేసి చూపిస్తా. చూసారా మీరు ఎంతటి శక్తి సంపన్నులో, ఎంతటి నైపుణ్యం కలవారో. ఆడది అబల కాదు, ఆదిశక్తి అని నిరూపించారు. ఆడది తలుచుకుంటే సంసారాన్నే కాదు సమాజాన్ని కూడా చైతన్యవంతం చేయగలదు అని నిరూపించారు. స్వయం శక్తితో మీరు మగజాతికే పోటీగా నిలిచారు, అందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. చుక్కాలు, ఇక నుంచి నువ్వు వీళ్లకు ఆదర్శానివి, మార్గదర్శివి. ఇప్పటి నుండి నువ్వు చుక్కాలివి కాదు, స్త్రీ జాతికి దారి చూపించే చుక్కానివి. సినిమా బతకం ఆడదారాన్ని. అరే ఎలిగా, వచ్చేటోడు ఎవర్రా? అవునరా, మన ఉలకెవరో కొత్తోడు అత్తుండ్రా. అరే వాని వాలకం చూస్తుంటే కొత్తోని లెక్క అగుపిస్తలేడురా, పాతోని లెక్కనే ఉన్నాడు. అరే ఆడు మన అంజిగాని లెక్క కొడుతుండ్రా. అరే అని అలా పటాయిద్దాంరా, పటాయిద్దాంరా అని. ఏవ్రా ఎల్లి మళ్ళీ
మంచుకున్నారా? అరే అంజీ, నువ్వేనా దూరం కెంచి ఎరకవట్లే? అవుగాని దొరకొడుకు లెక్క తయారైపోయినావు. దొరకొడుకు కాదు, దొరసాని మొగడు అను. అవుగాని నేను ఎట్లా కొడుతున్నారా? మంచి కొడుతున్నానా? మంచికేంది రోవు, మల్లె పూ తీర్న ఉన్నావు. ఒరే అంజీ, ఇవాళ నువ్వు కళ్ళు దాగిపోయాలరా? కళ్ళు దాగి 3 రోజులైంది, గొంతేంటి కప్పుతాను, నాలిక గిజగిజలాడుతాందిరా. అరే అన్న, వలగలతో తాగుతారా అన్న? ఇజ్జుతేం కావాలి. ఏంద్రా మాటలు, మీరు నా దోస్తులు. అరే ఇప్పుడు సంది కాదురా, చిన్న పడసంది మీరు నా దోస్తులు. పైసలు వస్తే దోస్తాని పోవాలనా? లే, ఇవాళ నేను చాలా ఖుషీలున్నా, సంతోషంగా ఉన్నా. సంతోషంగా ఉంటే తాగాలి కదా మరి, తాగుదారి. ఇవాళ ఫుల్లు కదా తాగుదారి, నడువురి నాయంబడి. అరే ఎల్లి, మళ్ళీ నేను ఇవాళ సంతోషంగా ఉన్నా, సంతోషంగా ఉంటే తాగాలి కదా మళ్ళా, అందుకే దిల్ ఖుషితో దాపిస్తున్నా, ఎంత అంటే అంత తాగుండ్రి. అరే అంజీ, నువ్వు దేవునివిరా, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన పక్కన పొట్టు పెడతారా? నా గుండెల్లో ఉన్న తీసుకుపోయి నీ గుట్లో పెడతావా? అంజయ్య అంటే ఎవరనుకున్నావురా? నా ప్రాణం ప్రాణం వేగులు తీస్తా బిడ్డ. అరే గట్లా కాదురా, తాగినాక నిజం చెప్పాలి. అంజన్న నాకు అన్న, రేపటి సంధి అంజయ్య అన్న ఎట్లా చెప్తే గట్లనే చేస్తా. నువ్వు రేపటి సంధి ఏంట్రా? నేను ఇప్పుడే పని చేస్తా. అన్నను తాగుడు బంద్ చేయమని చెప్పను, ఇప్పుడే చేస్తా. అరే నిజంగా బంద్ చేస్తావారా? ఇగో సీస పట్టుకుని చెప్తున్నా, అనమను బంద్ చేయమని అనమను, అప్పుడు చెప్తా. నువ్వు అంటావు గాని అన్నేమన్నా పైసలు లేని బికారిగాడారా? బంద్ చేయమని చెప్పనీకి. ఏయ్ ఇంకా కావాలనా? తప్పిస్తా అదే వాడు ఏడు, ఇప్పటికే ఆయనకి 2 సీసాలు బాకీ ఉన్నావు. అయితే మీరు కడుపు నిండా తాగలేదు ఇంకా? చీని అవ్వా, ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు అయిపోయింది కదరా. అరే పోషా పోషా. ఏంది ఇంకా 3 సీసా కళ్ళు తీసుకురాపో. ఆ ముందుగాల పైసల్ది 3 సీసాలు పట్కరా అన్న, పట్కరా గంతనే. ఏంది రో ఎక్కువ మాట్లాడుతున్నావు, తాగింది ఎక్కువైందా ఏంది? అన్నా నేను చెప్పలే, ఆడు ఇద్దరు తీస్తున్నానా? బాగా పోదాం. రే అవర్రి, అరే పొసిగా తష్పము తోక ముడుస్తుందా? తాగినాకనే ఇడికించి కదలాలి. అరే ఆడు ఎట్లయ్యాడో నేను కూడా చూస్తా. పొసియా, మంచితనంతో చెప్తున్నా, మర్యాదగా పోయి 3 సీసాలు తీసుకురా, లేకపోతే బొక్కలు కొడతా. తాగుబోతువి, నేను నీకు మర్యాద ఇచ్చేదేందిరా? ఇగో ఈ పెయ్యి గీర్కపోతున్నా, నెత్తురు గారుతున్నా, లెక్క చేయకుండా కష్టపడి తాటి చెట్టెక్కి ఈ కళ్ళు తెచ్చిన, దీని విలువ నాకు తెలుస్తుంది, నీకే మేరకైతదిరా. పెళ్ళాం పైసలతోటి ఖుషీ చేసేటోడివి నాడ. రే పొసిగా, నీ బొక్కలు కొడతా బిడ్డా, ఏమనుకుంటున్నావు? పొసిగా ఇగో ఇగో రా, ఈ గణారం తీసుకో, నీ బాకీ తీర్చుకో, మిగిలిన పైసలు కక్కు పెట్టా. ధోని అవ్వ, పెళ్ళాం చోకు చేసుకోమని గడియారం ఇస్తే తాగుడు కోసం గిరివి పెడతావురా? నువ్వు మొగనివా మొండిగోడవా? ఓ తీసుకోపో, నీ గడియారం వద్దు, నువ్వొద్దు, తాగింది చాలు గాని పోండి. ఏంది పోయేది, అందరిని గిట్ట గిట్లనే బొమ్మనం అంటే కళ్ళు నువ్వే రాగాలి. ఎరకనా ఎరకనే తీవోయ్. ఇగో ఇది మా కుల వృత్తి, పైసల కోసం చేస్తలేం. మేం బతుకు తెరువు కోసం కళ్ళు దుగ్నం పెట్టినాం గాని బతుకులు పారజేయనికే కాదు, వచ్చినోనికి కళ్ళు పోస్తాం, రానోనికి దండం పెడతాం. అరే సగం కడుపుకు తాగినాం, అటు కాకుండా ఇటు కాకుండా యాడికి పోమంటాం, ఉన్నవన్నా కూడా నీతానున్నాయి.
ధోని బతుకు పాడుగాను. మీరు చెడిపోయింది గాక అంజన్ను కూడా పాడు చేస్తున్నారు కదరా, మంచిగా అయింది అనుకుంటే ఏడ దొరికిండ్రా మీకు అంజన్న. నడవండి, ఇన్ని నుంచి నడవండి. అంజన్న, నేను తిట్టిందని ఏమనుకో, ఎందుకు తిట్టినో ఆలోచించు. నీ పెళ్ళమ్మ అందరి బతుకులు బాగు చేసిన దేవత, మాకు అన్నం పెట్టిన అమ్మ, మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పైసలిచ్చి ఆదుకుంటది, మంచేందో చెడేందో చెప్తది, మాకు ఆడదాని విలువ చెప్పింది, ఆడదాని బలం చెప్పింది, ఆడది ఎట్లుండాలో నేర్పింది. ఆ అమ్మ నేర్పిన బుద్ధితో చెప్తున్నా, తాగుడు బంద్ చేయి, పైసల విలువ తెలుసుకో. నువ్వు మొగనివి మాత్రమే కాదు, ఆ అమ్మకు మొగునివి. మొగుణ్ణి బట్టే పెళ్ళానికి సుఖము సంతోషము. మా అందరి ఇండ్లల్లో దీపాలు వెలిగించిన ఆ అమ్మ బతుకు చీకటి చెయ్యకు. మామ ఇగో ఈ 100 రూపాయలు తీసుకో. కళ్ళు పాకలకు వచ్చినాక తాగునీకే పైసలు అడుగుతారందరు. నేను పైసలిచ్చి తాగొద్దని చెప్తున్నాను. తాగుడు బంజయ్ మామ. నా పెండ్లా ఊరి మంచి గురించి ఆలోచిస్తుంటే నేను గిట్లెందుకు ఖర్చు పెడుతున్నా? నేను నా పెండ్లానికి మద్దతు ఇయ్యాలి, ఆడదాని గొప్పతనం ఏందో తెలిపాలి.